హృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు లేలా అప్పిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు యువజన నాయకులు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం భారీ కేకును కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మేరిక నాగార్జున, ఎమ్మెల్సీ డొక్క మాణికవర్ ప్రసాద్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు, నగర మేయర్ కావటి శివనాక మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి ఆచారి, 37వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆనంద్ సంజీవరెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, యువజన నాయకుడు చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారోత్సవాలు నిర్వహించి గుంటూరు నగరమంతా పేదలకు వస్త్రదానం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి గుండెకాయ లాంటి నాయకుడు లేలాపిరెడ్డి అని కొనియాడారు. మరి అప్పిరెడ్డి గారి 57 జన్మదిన వేడుకలు మనమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. మరి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు మరి నూనె ఉమామహేశ్వరరెడ్డి గారు, ఈ కార్యక్రమ రూపకర్త ఏర్పాటు చేసినటువంటి మరొక సోదరుడు యువజన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగొండ చైతన్య గారు, అదే ముఖ్య అతిథిగా వచ్చేసిన నాగార్జున గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చేసిన అప్పిరెడ్డి గారి అభిమానులందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మరి అప్పిరెడ్డి గారి సంగతి గుంటూరు నగరమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా, ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఒక విద్యార్థి విభాగ నాయకుడిగా, ఒక యువజన విభాగ నాయకుడిగా, ఒక రైతు విభాగ నాయకుడిగా, ఒక కార్మిక విభాగ నాయకుడిగా అనేకమైనటువంటి హోదాల్లో పనిచేసి అన్ని విభాగాలను కూడా తీర్చిదిద్ది ఆ వ్యవస్థను బాగుపరచడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది అప్పిరెడ్డి అని చెప్పేసి నిక్కసంకోచంగా చెప్పవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. గత వారం రోజుల నుంచి గుంటూరు పట్టణంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అప్పిరెడ్డి గారు ఫ్లెక్సీ అప్పిరెడ్డి గారికి సంబంధించి ఏదో కార్యక్రమం. నిజంగా చాలా మంది జిల్లాలో రాజకీయాలు చేస్తా ఉన్నా, మేము కూడా చేస్తా ఉన్నాం, కానీ అప్పిరెడ్డి అన్న లాగా, అప్పిరెడ్డి అన్న మోడల్లో, అప్పిరెడ్డి అన్న ఆలోచనల్లో ఎప్పుడూ నిరంతరము ప్రజలకు సహాయం చేయాలా, పార్టీని బలోపేతం చేయాలా, నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచించే నాయకుడు జిల్లాలోనే అప్పిరెడ్డి అన్న ప్రథమం. అలాంటి నాయకుడి యొక్క పుట్టినరోజు మంచి యువకులంతా చూస్తూ ఉంటే ఉదయం నుంచి జోర్ల వర్షమైనా లెక్క చేయకుండా అప్పిరెడ్డి అన్న యొక్క పుట్టినరోజు కోసం కేరింతలు కొడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ గుంటూరు పట్టణమే కాదు, రాష్ట్రంలో అప్పిరెడ్డి అన్న యొక్క సర్వీసెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఉంటాయి.